శరారతి ఆడలకు మంగళారతి మన నెత్తిరాతల గీతలే కదా రెడ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయట కొరివి విదయ్యాలు గడికి గడికి ప్రజలను పీడించి పెడుతున్నాయట కయ్యాలు టీచర్లతో సీఎం సారు మంచిగా తినబెట్టిండు విమానం కొత్త కొలువులెక్కినోళ్ళందరూ చేసిండ్రు ప్రమాణం బిడ్డతోని దుర్గమ్మ దర్శనానికి పోయిండు పవనాలు భక్తుడంటే ఇట్లుండాలి అంటురు చూసిన జనాలు ఆఫీసు మీటింగ్ పెట్టిండు మల్లు బట్టి సారు మూసి ముచ్చట అరుచుకుండు డిప్యూటీ సీఎం గారు నరేందర్ సారు పాదయాత్ర పెట్టి చేస్తుండట రణం సీఎం సార్ను నమ్ముతలేరట కొడంగల్ జనం తెలంగాణలో కొరివి దయ్యాలు గుంట నక్కలు ఉన్నాయట గుంట నక్కలు అంటే ఉండొచ్చేమో కానీ చంద్రమండలం మీద మనిషి ఇండ్లు కట్టుకునేంత టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో కూడా కొరివి దయ్యాలు కూడా ఉండు ఏందే బాలన్నా అంటారా మరి లేకుంటే ముఖ్యమంత్రి రేవంతాల సారు ఎందుకు ఇట్లా అన్నడో అరుచుకుందాం పారి ముఖ్యమంత్రి సారు ఇక చెప్పుండ్రి గుంట నక్కలు కాచుకొని కొరివి దయ్యాలు ఏదో రకంగా మీకు ఉద్యోగాలు రాకుంటే చూడాలనే ప్రయత్నం చేసిరు ఇన్నరా అసలైతే మొన్నటి సంది పెద్ద చదువులు చదివి పాస్ అయినోళ్లకు ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా చాలా శాఖల్లో ఉన్నోళ్లకు చాలా మందికి సర్కారు కొలువులు ఇస్తున్నామని చెప్పి కొందరికి ఆల్రెడీ నియామక పత్రాలు కూడా చేతుల్లో పెట్టిండు ఇంకా కొంతమందికి ఇచ్చే ఓ కాడ ఇట్లా అనుకోవచ్చుండు మరి ఆ కురివిదయాల గుంట నక్కల రూపంలో ఉన్నది కూడా ఎవ్వలో వాళ్ళ వివరాలు పేలతో సహా చూపెడితే అయిపోవు అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఏదన్నా సర్కారు ముంగడికి వస్తే అడ్డుకునే ఆ పాడుమల్లే పొలిటికల్ లీడర్లు ఎవరై ఉంటారు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మా నీళ్లు మాకు కావాలి మా నిధులు మేమే వాడుకుంటాము మా కొలువులు మాకే కావాలి నీళ్లు నిధులు నియామకాల్లో మాకు మేమే న్యాయం చేసుకుంటామనే కదా ఇదంతా ఎరుకుండి కూడా తెలంగాణ బిడ్డలకే నౌకర్లు వస్తుంటే అడ్డుకున్నోళ్ళు ఎవరో వాళ్లకు ఎత్త న్యాయం అవుతుందో జయమవుతుందో అయినా మీరు ఆగకుండా చేసుకుంటూ పోతాం అంటారు కదా సారు మీ ఆరు గ్యారెంటీల ముచ్చటేంది అవిటిని ఏ కొరివి దయాల ఆపుతున్నాయి ఏ దయ్యాల గాలి జోకి ముంగటికి పోతలేవు ఏ గుంట నక్కలు పెంట పెడుతున్నాయి గెలిచి పది నెలలు ఒడిచిపోవటే ఇంతవరకు అమలు చేస్తలేరు ఇంకా వంద దినాలు నిండలేదా సారు అంటారు ఏ ముచ్చటి నోళ్ళు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసము పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో బాధ్యతాయుతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన జ్ఞానాన్ని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటా మానవీయ విలువలతో వెలిగే భవ్య సమాజ నిర్మాణంలో నా వంతు పాత్ర నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని కొత్తగా కొలువులెక్కిన టీచర్లతోని సీఎం రేవంతాల సారు ఇమానంద పెట్టిండు ఆ పేరంట మెచ్చేట జరిగిందో చూద్దాం పారి అయ్యా ముఖ్యమంత్రి సారు తయారున్నారా సిద్ధమేనా అందరూ చేతులు లాబట్టి సిద్ధంగానే ఉండ్రు మీరు మొదలు పెట్టు రెడీ 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 సారు చాలు చేయిన్రిగా ఎనుముల రేవంతాల సార్ ముఖం ఎప్పుడు ఎక్కదీపం వలనే ఎలిగిపోతుంది విద్యార్థుల సర్వతో ముఖరాపి కోసం సార్ 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 ఏంటి సారు అర్థం కాలే ఆ ఎడిటరు ఆ వీడియో మళ్ళొక్కసారి మలిపేయి విద్యార్థుల విద్యార్థుల సర్వతో దాకా మంచిగానే అన్నారు గాని ప్రతిపక్ష పార్టీల లీడర్ల తిట్టి తిట్టి నాలుకే తిరగకుండా అయినట్టున్నది అట్లా అనబట్టే సారు మీరన్న మంచిగా వాళ్ళకు విద్యార్థుల సర్వతో సర్వతో కోసం విద్యార్థుల ముఖాభివృద్ధికి అని పలకరాక ముఖ్యమంత్రి సార్ కు అంత గోసొచ్చే నాలుకేళ్లు తిరగకప్పుడు తప్పులు దొర్లుడు అప్పుడప్పుడు అట్లా జరుగుతారే ఉంటది గాని అట్లా జరగకుండా చూసుకోవాలి సార్ అసలే మీడియా సోషల్ మీడియా ఏసిందే పది సార్లు వేసి ఎత్తి వస్తుంటారు అది తప్ప తతిమ ప్రతి మొత్తం అచ్చరం పొల్లు పోకుండా పదాలు అర్ధాలు మారకుండా పర్ఫెక్ట్గా చదివి పంతులమ్మలు పంతులయలతో ఒట్టు తినిపించుండు వాళ్ళని నియ్యదుగా కొలువులు చేయమని మంచిగానే ఒట్టు తినబెట్టిండ్రు సారు మరి ముచ్చటింది ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు మొదలు పెడితే మేము పాలకులం కాదు సేవకులం అని మీరు ముఖ్యమంత్రి అయిన తొలతల ఇమానం తిన్నరు ప్రజాపాలన చేస్తామన్నారు సేవకుల లెక్కరే పని చేస్తు ప్రజా పాలననే దేవుళ్ళ మీద ఇమానం తినుకుంటా తెలంగాణ అంతా తిరిగినా మీరే చెప్పాలి మీ ముచ్చట ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి ఎప్పి అత్త ఏమో చేసిందన్నట్టు అన్నట్టున్నది మందికి నీతులు చెప్పుడైనా మనం మాత్రం పాటించోద్దా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఏపీప్యూటీ సీఎం పవనాల సారు బెదవాడ కనకదుర్గమ్మ గుడికి పోయిండు మొన్ననే పోయి తంతెలాని గడిగి వచ్చిండు మెట్లు గడుగుతున్నప్పుడే మాలేసుకొని మల్లాని దగ్గరికి వస్తా తల్లి అని మల్లెమన్న మొక్కుకొని పోయిండా సార్కు అమ్మవారి దర్శనం మంచిగానే అయ్యిందా ఏది ముచ్చట మొత్తం మరుచుకుందా పారి అగో పవనాల సారు ఒంటిగా పోలేదు బిడ్డ ఆద్యను కూడా ఇంట పెట్టుకుని పోయిండు అమ్మవారి దర్శనానికి అయ్యా బిడ్డలు ఇట్లా కదిలిండ్రు నాయనా నాయనా నాకు బెజవాడ కనకదుర్గమ్మను కన్లారా చూడాలని ఉన్నది మనసార మొక్కాలని ఉన్నదని అంటే ఇట్లా ఇట్లా బిడ్డను ఎంటబెట్టుకొని ఇంద్రకీలాద్రి గుట్ట మీదకి పోతున్నట్టు లేదు బెజవాడల నవరాత్రుల సంబరాలు జోరుదారుగా అవుతున్నాయి కదా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినట్టు ఉప ముఖ్యమంత్రి సారు వస్తున్న ముచ్చట ఎరకైన అయ్యవార్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసి మంచిగా పూజలు చేసి గోత్రనామాలు అర్చుకొని అర్చనలు అభిషేకాలు కూడా చేసిండ్రు అయ్యా పవనాలు సారు ఉన్న తిరుపతి ఎక్కన దగ్గర నుంచి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిదాకా దేవుళ్లను మంచిగా దర్శించుకుంటున్నారు మొక్కులు మంచిగానే ముట్ట చెప్పుకుంటున్నారు మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే ఓ దూదేకుల సిద్ధప్ప ఓ భక్త రామదాసు ఓ భక్త కన్నప్ప ఓ అన్నమయ్యను చూస్తున్నట్టు అనిపిస్తున్నది ఇంత గొప్ప భక్తులైన మీరు ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి అయినారంటే ఏపీ ప్రజలు ఏ జన్మలో ఇంత పుణ్యం చేసుకున్నారో మీరు ఏలువడలకు వచ్చిన కాని నుంచి ఎక్కువ దినాలు దేవుళ్ళు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తిరుగుడే ఉన్నది జన ప్రజల మీద కూడా జరిగినంత కాయసు పెడితే వాళ్ళ బాధలు గోసలు సారు మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్లకు న్యాయం జరుగుతుంది ఈ ముచ్చటంతా మీకు తెలింది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గ సారు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు మీటింగ్ ఎందుకు పెట్టి ఉంటాడు పేదలు గరీబుల ఇల్లు కూలగొట్టుడు ఆపాలని సమావేశం గిట్లా పెట్టిండా ఎందుకు అధికారులను పిలిచిండో వాళ్ళతో ఏమన్నాడో అన్ని ముచ్చట్లు అరుచుకుందా పారి మూసిరది పోతే ముక్కు మూసుకునే తిప్పలు వాపాలే గుమగుమలు గుబాలించేటట్టు నీళ్లు వాసన రావాలే రూపాయి చిక్క నదిల వేస్తే కళ్ళకు కనబడేటట్టు నీళ్లు తేటగా ఉండాలి అని దాని పని ముంగట వేసుకున్నాం కాబట్టి పనులు ఏందాకొచ్చినాయని ఉప ముఖ్యమంత్రుల వారు అన్నారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎన్ని అయినా సరే ఎంతమంది గోసలు ఎదుర్కొన్నా సరే మూసి నదిలా మురికి అయ్యేదాకా పని చేయాలి వరేవా పనివాళ్ళు అంటే పని వాళ్ళే అనిపించుకోవాలి అంతేగాని అయితలేదు ఇది లేదు అది లేదు అని పనులు పెండింగ్ పెట్టకుండ్రి అట్లగిట్లా పెడితే ఆగానికి వస్తుందని ఆఫీసాలతోనే అన్నాడు నది ఎడవ కాలువ కుడి కాలువ మీద కట్టుకున్న ఇండ్లు కూలగొడుతురు కాబట్టి ఇండ్లు మునుగుతున్న బాధితులకు మొదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యన్రీ సిటీలో కొన్ని జాగాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగానే ఉన్నాయట ఫస్ట్ వాళ్లకు నీడ చేసి అటెన్క సిక్కి చేసి సిబీలు పెట్టి ఇల్లు పడగొట్టుండ్రి అన్నడట అయ్యా బట్టిగారు కాయ కష్టాన్ని చేసుకొని కష్టపడి ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు మీరు మూసి నదిని మంచిగా చేస్తామని చెప్పి మామూలు గంగల ముంచదు మేము ఇష్టం కొద్ది కట్టుకున్న ఇండ్లనేమో కూలగొడతామో అంటుర్రు అంత పలస పలసగా పర్యలు పెట్టినట్టు ఉండే డబుల్ బెడ్రూమ్లకు పంపియదు చూస్తు్రు మీ సర్కారు కు ఎట్ల న్యాయమవుతుందో జయమవుతుందో అని సాపెనలు పెట్టినో కానీ పెట్టినోళ్ళు లేరు మార్పు 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 అన్నారు ఇట్లా ఇండ్లు కూలగొట్టి పేదలను ఆగం చేసుడే సారు మార్పు అంటే అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ నమ్ముతలేరట రాష్ట్రం అంతా రేవంతాలు సారే ముఖ్యమంత్రి అని అంటుంటే ఆయనకు ఓట్లేసిన కొడంగల్ ప్రజలెందుకు నమ్మరు అసలు తెలియని ఈ ముచ్చట నీదాకెట్లు వచ్చిందే బాలన్న ఇంతకు ఎవరన్నారు అట్లా అని అంటారా నుండి అయ్యా కేటీఆర్ సారు ఇక చెప్పు పెద్దలు చెప్తారు ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి నీ కొడంగల్ కొడంగల్స్ నువ్వు ఇవాళ రాష్ట్రం మొత్తం నడుపుతానంటే రాష్ట్ర ప్రలు ఎట్లా నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా ఇన్నరా మాజీ ఐటీ మంత్రి ఏమంటున్నాడు కొడంగల్ ఫార్మా కంపెనీకి కావాలని సీఎం సారు మా భూములు గుంజుకుంటుండని కొందరు పబ్లిక్ కు ముఖాన కొంగు పెట్టి గొడగొడ గొడగొడ ఏడుస్తుండ్రట కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి సారు వాళ్ళ కన్నీళ్లు దూడిచేదందుకు పబ్లిక్ తరపున నిలబడి లొల్లికి పోతే పోలీసులను పెట్టి నరేందర్ రెడ్డి సార్ను కార్ల వేసుకొని పోయి చాలా దూరం పోలీస్ స్టేషన్ లో పెట్టిరట ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం అని కేటీఆర్ సార్ గట్టిగానే గరానికి వచ్చిండు మరి కొడంగల్ ప్రజలు నిజంగానే ముఖాన కొంగు పెట్టి ఏడుస్తుండ్రా అంటే వాళ్ళకే తెలవాలి అయ్యా కేటీఆర్ సార్ పేదల ఏడుపులు ఆర్తనాదాలు ఎప్పుడు మీకు వినిపిస్తున్నాయా మీ కారు పార్టీ పదేళ్ల ఏలువడిలా పబ్లిక్ ఏడిపియలేదా ఇండ్లు ఖాళీ చేయము అంటే మల్లన్న సాగర్ ముంపు బాధితులను ముప్పు తిప్పలు పెట్టి మూడు సెర్ల నీళ్లు దాగి పని చేయలేదా మీరు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసుల పెట్టి కొట్టియలేదా మీరు మీ పదేళ్ల పాలనగిరిలా ప్రజల ముఖాల మీద చిరునవ్వులు ఉన్నట్టే మాట్లాడుతున్నారు మీరేం సుధపూసలు కాదు కాంగ్రెస్ వాళ్ళు ఏం సుఖమైన వాళ్ళు కాదు మీ పార్టీల పతార కోసం మీ లీడర్ల పలుకుబడి కోసం బయలయ్యేది మాత్రం ప్రజలే అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు కట్టుకున్న భార్యనే లంచాలు తీసుకొని ఇంటికి వస్తుంది ఆ పాపం సొమ్మును వాళ్ళు ఎంత కలకల అనుకుంటా ఇచ్చిర్రు అని నాకే కలకల అనిపిస్తున్నదని ఓ జీహెచ్ఎంసి ఉద్యోగి భర్త లంచం పైసలు ఇంట్లో ఏడేట దాచిందో అవన్నింటినీ మొత్తం వీడియో తీసుకుంటూ చూపెట్టిండు ప్రతి లంచగొండి ఇంట్లో ఈసంటోళ్ళు ఉంటే ఎంత మంచిగా కదా కట్టలు నేను ఒక ఇట్లా బొట్టు గాజులు పెట్టుకునే కాడ బెడ్రూమ్ లా అల్మార్లల్లా సందూకులల్లా సూటి కేసుల ఇంట్లో ఏ పొక్కలా చూసినా ఈయన గారి భార్య దినాం లచల్లా తీసుకొచ్చే లంచం పైసలేనట దివ్య జ్యోతి ఇంకా మణికొండ దొంగతనం లంచం పైసలు చూపెడతా మీకు ఇదో కట్ట ఇదో కట్ట చూపడన్నా అనుకోకుండా చూడండి పైసలు కట్టలు ఇలా ఈమె కోట్ల రూపాయలు ఇంట్లో ఇవి ఇంట్లోనే ఇప్పుడు దాదాపు పది పదిహేను ఉన్నాయంటే వాళ్ళ తమ్ముని అకౌంట్లోకి వాళ్ళ తమ్ముని పేరు శరత్ కుమార్ ఆయన బీడీఏలో పనిచేస్తాడు వానికి ఇప్పటివరకు దాదాపు మన అకౌంట్లో ఓ డెబ్బై లక్షల దాకా వేసింది అది కాకుండా నెట్ క్యాష్ నలభై ఎలక్షన్ నాకు ఇచ్చింది ఆమె ఆమె భాగవతం ఇవన్నీ ఇది ఇంట్లో పైసలు వచ్చేసరికి ఎవరిని ఖాతరు చేస్తా లేదన్నట్టు పైసలతోనే అన్ని అంటున్నది నా భాగ భాగవతం బయట పెడతా అన్న చుట్టాలతో మరి ఆమె భాగవతం నేను బయట పెట్టకుంటే ఎక్కడ చూసినా మా ఇంట్లో పైసలు పిచ్చర్ విడిగా ఉంటాయి ఇన్ని కట్టలు అంటే అన్ని కట్టలు ఉంటాయి మరి ఆమె భాగవతం నేను కూడా బయట పెట్టాలి కదా నేను బయట పెడుతున్నాను అవి లేదు ఏం లేదు ఓ విధి పైసలు ఎక్కడ విడిచినా పైసలు కట్టాలో విలువలేదు పైసలు ఇక్కడ దొంగతనాలు తీసుకుంటూ లంచాలు తీసుకుంటూ అది సంగతి అన్నా చెప్పవేమే ఒకవేళ ఆ డబ్బుల గురించి నేను ఒకవేళ ఆశపడేటానైతే ఆమె ఏం చేసినా హ్యాపీగా ఉండుకున్నా అదే పైసలు వస్తున్నాయి భార్య సంపాదిస్తున్నాయి కోట్ల కోట్లు నేను ఏం చేశాను నాకు నాకు ఆ సొమ్ము వద్దు నా కొడుకు ఆ లంచాల ఈయన పేరు సువర్ణ శ్రీపాద ఈయన భార్య పేరు దివ్యజ్యోతి రంగారెడ్డి జిల్లా మణికొండల మొన్నటిదాకా డిఈఈగా కొలువు చేసిందట పది దినాల కింద జిహెచ్ఎంసీలో కొలువు కుదిరిందని తెలిసిందట కొలువెక్కిన సందే ఆడ కూడా లంచాలు గుంజులు చాలా చేసిందట బువ్వ తక్కువ తింటున్నదట లంచాలు ఎక్కువ తింటున్నదట ఏడేం సంధి అట్లా లంచం <muchæna> తీసుకున్నాడు తప్పు ఎందుకు ఆ పాపం సొమ్ము అని చెప్తున్నా గానీ భర్త మాటను వినకుండా తీసుకుంటానే ఉంటున్నదట జనం కలకల అనుకుంటా ఇచ్చిన పైకం ఎందుకు అని నిజతగా ఇట్లా ముంగడుకు వచ్చి వివరిస్తుండు ఎంత మంచి మనిషి కదా ఇట్లనే కొందరు లంచగొండి భర్తల బాగోతాలడు భార్యలు లంచం దిన మరిగిన భార్యల అసలు రూపాన్ని భర్తలు బయట పెడితే దేశంలో లంచం అన్న మాటనే వినబడదు ఈయననే ఆదర్శంగా తీసుకొని అందరు లంచగొండల భార్యలు భర్తలు ఓ విప్లవం తీసుకొచ్చి వాళ్ళు కూడా సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తే ఉంటుంది అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు తెలంగాణలో ఉన్న ప్రజాభవన్ లా బుల మంత్రి పొన్న ప్రభాకర్ సారు ప్రజా దర్బారు పెట్టిండు ప్రజల బాధలు గోసలు వినదందుకు కుదే కూర్చున్నాడు మరి ఎవరన్నా పబ్లిక్ పోయినరా పొన్నం సారు కూడా ప్రజల బాధలు వాపుతా అని వాళ్ళకు మాటిచ్చిండా అన్ని ముచ్చట్లు మనం కూడా మును బట్టి అరుచుకుందాం పారి చలో ప్రభాకర్ సారు ప్రజా దర్బారు పెట్టిండు మస్తు మందే వచ్చినట్టుండ్రు ఒక్కొక్కలను వెలుసుకుంటా వాళ్ళ బాధలను అరచుకుంటా అన్ని ముచ్చట్లు తెలుసుకుంటున్నాడు చాలా మంది ఒకటే అనడు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాలేదు సారు అని అంతేందుకు మా పేర్ల మీద ఉన్న భూములు కూడా మంది పిల్లల మీదకి ఎక్కిచ్చుర్రు మా భూములు మళ్ళా మా పేర్ల మీదకి అయ్యేటట్టు చూడుండ్రని కొందరు అసలు చెప్పుకుండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే హాస్టల్ల కార్ నుంచి బడుల దాకా కాలేజీల కార్ నుంచి కార్యాలయాల దాకా అడుగడుగున గోసలు ఉన్నాయి గత పదేళ్ళు ఏలిన బీఆర్ఎస్ గవర్నమెంట్ గలీజుకున్నదని మీ కాంగ్రెస్ సర్కారును ఏలుబడలకు తెస్తే మీ సర్కారు కూడా అట్లనే ఉన్నది మార్పు 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 అన్నారు ఏం మార్పు వచ్చింది సారు కారు పార్టీ పదేళ్ళ ఏలుబడిలో ఏం మారలేదు మీ కాంగ్రెస్ సర్కారు పది నెలల పాలనగిరిలా ఏం మారలేదు ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు అందరు వాళ్ళ బాధలు చెప్పుకోర్రట గెలిచిన వంద రోజులనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటారు ఏమయ్యా సారు ఇంకా వంద దినాలు అయితే లేవా పది నెలలు దగ్గర పడుతున్నా కానీ పట్టించుకుంటలేరు మళ్ళీ మీదికెళ్ళి మైకు దొరికితే చాలు ఇది ఎలగ పెడతాము అది ఎలగ పెడతాము అని దొడ్డు దొడ్డు పొడుగు పొడుగు మాటలతోని పొద్దుబొవుడు తప్పితే అసలు మీ కాంగ్రెస్ సర్కారుతోని తెలంగాణ ప్రజలకేమైనా ఫైదా ఉన్నదా తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఏము చటినోళ్ళు ధరణి పోర్టల్లా దొంగ పాస్బుక్లు తయారు చేసి ఓ తహసీల్దార్ మేడం ఏకంగా ముప్పై ఎకరాలకు రైతు బంధు తీసుకున్నది బాలన్న ఇందిరామ్మ రాజ్యంలో రైతు భరోసాకే దిక్కు దివానం లేదు రైతు బంధు పైకం మింగుడు ఏందే అంటారా కాజేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ఏలువడేలా కాదు కారు పార్టీ ఏలుబడలనే ఇంతకు ఆ మహాతాయి ఇవ్వాలంటరా చూడుండ్రి మీరే అగో చూశ్ర కండ్లకు అద్దాలు పెట్టుకొని పద్ధతికి పంజాబు డ్రెస్సు వేసినట్టు పసుపు పచ్చ డ్రెస్సు వేసుకొని చేతుల పోంటీని పట్టుకున్నది చూడుండ్రి ఈమెనే ఆ తహసీల్దారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఆరు ఎకరాల కంటే ఎక్కువనే భూమికి పాసుబుక్కులు బుక్కులు తయారు చేసి అచ్చరాల పద్నాలుగు లక్షల అరవై మూడు వేల నాలుగు రూపాయల పైకము మాయం చేసి మలుపుకున్నదట అంతగానం పైకం ఆగమైతుంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం ఇట్లా పక్కదారి పడుతుంటే అప్పుడు ఏలువడిలో ఉన్న కారు పార్టీ సర్కారులున్న ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి దాకా ఏం చేసిర్రో మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాటలా చెప్పాలంటే గుడ్డి గుర్రాల పన్నుదో మీద అందుకు పోయినరా మరి ఈ తహసీల్దారు వజ్రాల జయశ్రీ మేడం కొలువు ఏడ చేసింది అంటే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏడున్న ప్రభుత్వ భూమికి పాసుబుక్కులు పుట్టిచ్చిందంటే బూరుగడ్డలున్న భూమికి రైతుల కోసం రైతు బంధు పెడితే ఆవిడి మీద ఆశ పుట్టిన నువ్వు ఇట్లా చేస్తావా నీకు మన ప్రభుత్వ మర్యాదలు కూడా ఎట్లుంటాయో చూపెడతామని పోలీసులు లాంఛనాలతో ఇట్లా పట్టుకబోయిన్రు పద్నాలుగు దినాలు రిమాండ్ కూడా చేసిర్రు ఇసోంటోళ్ళు ఉన్నాక ఇక ఎట్లా చెప్పుండ్రి ఇంకెంతమంది ఇట్లా మోపైన్ ముఖం చూస్తే మంచుకున్నది కానీ ఈ పాడమల్లే పనులు ఏందామా అని అన్నోళ్లే గాని అనను లేరు అయినా సర్కార్ నుంచి వచ్చే శాలరీలు సరిపోకపోతే ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాలి ఏదైనా పెట్టుబడి పెట్టి దందాను ఇంకేమైనా పను చూసుకోవాలి ఎక్కువ పైసలు సంపాదించుకోవాలి ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగానికే ద్రోహం చేస్తే ఎట్లా అంటురు ఏ ముందు మంద మందకృష్ణ మాదిగ పోలీసులు అరెస్ట్ చేసిర్రు మొన్న మాలలతోని ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చెప్పిండు హరిజనల కోసం పోరాటంగా చేస్తుంటే ఆ ఉద్యమం ఆపాలని రక్షక బడులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసిర్రా అసలు ముచ్చట అరుచుకుందాం పారి మళ్ళీ సర్కారేమో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి సారు డిఎస్సీ ఉద్యోగులకు నియామక పత్రాలు వంచిపెట్టుడు ఏందని మందకృష్ణ మాదిగ సారు సర్కారు మీద కోపంతో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ సురువు చేసిండట నల్ల పట్టుకొని పట్టుకుని మా ఎస్సీ రిజర్వేషన్లు అంటే అంతా నల్లగా అనిపిస్తున్నాయా అని ఇట్లా లొల్లి సురువు చేసిండు నిరసన చేసుకుంటా రోడ్డు ఎక్కగానే పోలీసులు అడ్డం తిరిగి లొల్లి చేసుడు బంధు పెట్టాలని మందకృష్ణ సార్ను కార్లు వేసుకొని సర్కారు లాంనాలతో చక్కగా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రు అయ్యా మందకృష్ణ మాదిగ సారు మీరన్నట్టే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లెక్కనే రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడు ఓ పారి అన్నక మళ్ళా మాట ఎందుకు తప్పుతాడు అసలే రేవంతాల సారు మాట మీద సీఎం కురిచి వేసుకుని కూర్చునే బాపతి అటువంటి సార్ సారు మాట ఎందుకు తప్పుతాడు అంటూరు ఏము చటి నోళ్ళు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ను హైదరాబాద్ పట్నంలా ఆయన ఇంటికి పోయి మరి పోలీసులు హౌజు అరెస్ట్ చేసిరట అంతమంది లీడర్లను ఎమ్మెల్యేలను కాదని ఒక కొత్త ప్రభాకర్ సార్ ఇంటికే పోయి ఎందుకు హౌజు అరెస్ట్ చేసిరో అసలు మొదలు అవి ఏందో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి మాదాపూరే సార్ మీ కార్లో రమ్మంటే మీ కార్లో పోదాం మీ కార్లోనే పోదాం పైకి ఇట్లా ఇంట్లోకెళ్ళి బయటకు రాబోదని పోలీసులు చెప్తున్నా కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ నన్ను మా దుబ్బాక నియోజకవర్గం ఓని చేయకుంటే సరే గానీ పట్టంలో మాదాపూర్ ఉన్న ఆఫీస్ కాడి కన్నా పోలీసులతోనే అంటున్నాడు సారు మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఇంట్లోనే ఉంచి అవుజు అరెస్టు చెయ్యాలని మాకు మీది నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఇంట్లోనే ఉండు పోలీస్ ఆఫీసర్ అనుడు ఎంత చెప్పినా కూడా వినకుండా పై అధికారికి ఫోన్ చేసి మా ఆఫీస్ కాడ ఉంటానని అనుకొచ్చిండట ఇక పోలీసులు ఎమ్మెల్యే సార్ ఇనతాటు లేడని ఇట్లా మాదాపూర్ ఆఫీస్ కాడికి ఎక్కించుకోవో అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మీరు ఇట్లా ప్రతిపక్ష నాయకులను ఔజు అరెస్టులు చేపిస్తే మీ పతేర పెరుగుతుంది అనుకుంటున్నారా ఎట్లా మీ మలి సర్కారు వాళ్లకు భయపడి అరెస్టులు చేపిస్తుందని కారు పార్టీ నాయకులు ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అయినా ఈ లీడర్ల గృహ నిర్బంధాలతోని ఔజు అరెస్టులతోని ప్రజలకేమైనా ఫైదా ఉన్నదా అనవసరంగా పోలీసుల పని ఖరావు చేయవట్రి అంటున్నారు ఈ ముచ్చటి పోలీస్ స్టేషన్ల కొలువులు చేసే మహిళా పోలీసులకే సాటి మొగ పోలీసులతోని రక్షణ లేకుండా ఉన్నదట ప్రజలను రక్షించవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ల రక్షణ కర్వవుడి ఏంది ఆడ పోలీసులను అంతగానం గోసబుచ్చుకుంటున్న ఆ మొగ పోలీసులు ఎవలై ఉంటారు ఇంతకు ఏ పోలీస్ స్టేషన్లనే బాలన్న అంటారా చెప్తపండి ఇగో కాకి బాట వేసుకున్న ఈ సారు పేరు యాదగిరి మెదక్ జిల్లా చిల్ప్చేడ్ పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ గా కొలువేలుగా పెడుతుండట ఇవాకర్ల బెడ్ మీద కూర్చొని నేడుస్తున్న సుధారాణి అనే ఈ మేడం కూడా ఏ ఎస్ఐ గా అదే పోలీస్ స్టేషన్ల నౌకరి చేస్తున్నదట అయితే ఆయన గారు ఈమెను చూసి ఎప్పుడు ఏదో ఎత్తి పొడుస్తున్నట్టు డ్యూటీకి మంచిగా వచ్చినా గాని డుమ్మలు కొడుతుందని హాజరు బుక్కులో ఆఫ్సెంట్ గా ఇప్పిస్తాడట అని కూడా చూడకుండా అంత గలేజ్ గలేజ్ చూస్తాడట అంత శీధరించుకున్నట్టు చూస్తుంటే ఎట్లుంటది చెప్పు ఆడికైనా మస్తు దినాలు ఓపిక పట్టిందట ఎంతకనో ఓపికి పడుతుంది ఆయన తా మనసు సెంచరి యాదగిరి మాటలకు మస్తు బాధ అవుతుంది ఇక నాకు బతకాలని లేదని ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కొలువు చేస్తుందో అదే పోలీస్ స్టేషన్ లో ఉరిపెట్టుకుంటే కానిస్టేబుల్ ఆపి దావకా ఇసుకపోయిర్రు ఇస్తాయి సార్ ముఖం చూస్తే మంచిగానే ఉంది ఉన్నది ఆయన భార్య బిడ్డలను కూడా ఇట్లనే ఎవరన్నా ఏపుక తింటే ఎట్లుంటదో గాయంత ఆలోచించకుండా ఇంత గలీజ్ చేస్తాడా ప్రజలకు సాటి మనుషులతో ఎట్లుండాలనో కౌన్సిలింగ్ ఇచ్చే డిపార్ట్మెంట్లనే ఇసుటి కొందరు పోలీసులు ఉండు ఏందో ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అంటుర్రు ఈ ముటినోళ్ళు ఇక ఇవి ఎలాంటి తెచ్చిన ము చెట్లోనే ఆశలు ఉన్నాయి ఎస్ఎల్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైక్లు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లానే ఆదరించారు ఇక్కడ ముంచెలు తెచ్చి మీకు కనిపిస్తా ఉంటా ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బంది ఇంకా ఏమన్నా